బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తేలు చిన్నదైనా విషం చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే 6 అడుగుల మనిషిని కూడా మట్టుబెడుతుంది. తాజాగా తేలు వల్ల ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో తీవ్ర కలకలమే రేపింది. గుర్ల మండలంలోని పున్నపురెడ్డిపేట గ్రామానికి చెందిన కనకనాయుడు పొలంలో నువ్వు చేను కట్టలు తీస్తూ ఉండగా తేలు కుట్టింది. స్థానికులు వెంటనే స్పందించి గుర్ల పిహెచ్సి హాస్పిటల్కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కనకనాయుడు మృతి చెందాడు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే పొలంలో నువ్వు చేనులో తేలు కుట్టి కనకనాయుడు కుమార్తె భాగ్య మరణించింది. ఇప్పుడు అదే చేనులో తండ్రి కనకనాయుడు కూడా మృత్యువాత పడ్డాడు. తండ్రి కుమార్తెలిద్దరూ తేలుకాటుతో మృత్యువాత పడ్డంతో గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. ఇదిలా ఉంటే కనకనాయుడు వ్యవసాయంతో పాటు కూలి పనులు చేస్తూ ఉంటాడు. మృతుడికి భార్య కృష్ణదేవి, డిగ్రీ చదువుతున్న కుమార్తె ప్రవళిక ఉన్నారు. త్వరలో ప్రవళికకు వివాహం చేయాలని కనకనాయుడు భావించాడు. కానీ ఎంతలోనే అనుకోని తేలుకాటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కనకనాయుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.